కొత్త ప్రాంత ఇట్స్ ఇట్ మైట్ బి ఎ ఫారెన్ ప్లేస్ ఫర్ యూ బట్ కెన్ యూ లీవ్ వాట్ యు నో ఫర్ వాట్ యు నాట్ నో దట్ ఈస్ వేర్ ద ట్రస్ట్ బిగిన్స్ అక్కడే కదా విశ్వాసము అక్కడే కదా నమ్మకత్వము ప్రారంభించబడుతుంది దానికి కావాల్సింది ఏంటో తెలుసా అండి ఇది చాలా అను చాలామంది అనుకుంటూ ఉంటాము ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ నిజంగా ఇప్పుడు మీకు అలవాటైన ప్రాంతము మీ కుటుంబము చూడండి స్త్రీలు వివాహం అయినప్పుడు వివాహం అవ్వకముందు వివాహము కుదిరిన తర్వాత తల్లిదండ్రులు విడిచిపెట్టాలంటే ఒకే ఒక భయం ఏంటిదంటే నాకు తెలియని వాళ్ళు వారు నాకు తెలియని అత్త మామలు నాకు తెలియని ఫ్యామిలీస్ నాకు తెలియని బంధువులు అక్కడికి వెళ్ళాలంటే భయం చాలామంది యవనస్తురాలు వచ్చి చెప్పే మాట ఏంటిదంటే నాకు పెళ్ళే వద్దు అనిపిస్తుంది ఎందుకమ్మా అని అడుగు అడుగుతే ఏం చెప్తారు తెలుసా అండి భయమేస్తుంది అక్క భయమేస్తుంది ఏంటి భయం అంటే ఏమో కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే భయము కొత్త మనుషులతో ఎట్లా ఉండాలో నాకు తెలియదు ఎట్లా ప్రవర్తించాలో నాకు తెలియదు భయమేస్తుంది కానీ లీవ్ ద ఫెమీలియర్ ఫర్ ద అన్ఫెమీలియర్ దానికి కావాల్సింది ఏంటిదంటే తగ్గింపు నువ్వు తెలి నీకు తెలియని స్థలమైనా ప్రాంతమైనా దేశమైనా కొత్త మనుషులైనా నేను ఏదైనా సరే తగ్గించుకుంటాను నేర్చుకుంటాను సరి చేసుకుంటాను ఐ విల్ డూ వాట్ టేక్స్ ఫర్ గాడ్ యూస్ మీ ఇఫ్ గాడ్ ఇస్ ఆస్కింగ్ మీ టు లీవ్ దిస్ ప్లేస్ ఇఫ్ గాడ్ ఇస్ ఆస్కింగ్ మీ టు లీవ్ దిస్ ఫ్రెండ్షిప్ ఇఫ్ గాడ్ ఇస్ ఆస్కింగ్ మీ టు లెట్ గో ఆఫ్ దిస్ రిలేషన్షిప్ ఈ సంబంధం వదిలిపే వదిలిపెట్టే మన దేవుడు అడుగుతున్నట్లయితే ఈ ప్రాంతము ఈ ఉద్యోగము ఈ వ్యాపారం వదిలిపెట్టి ఈ పరిచయ ఇది ఇది కాదు ఇంకో దశలోకి నేను తీసుకెళ్తానంటే నాకు ఇది అలవాటైంది దేవా ఐ డు నాట్ వాంట్ మరల నాకు క్రిటిసిజం వస్తుందేమో మరలా నన్ను అక్కర్లేని మాటలు వెటకారం అంటారేమో వెటకారం చేస్తారేమో అని చెప్తూ చాలామంది భయముతోటి వారికి అలవాటైన స్థలంలోనే అలవాటైన మనుషులతోటి అలాగనే ఉంటున్నారు అందుకనే వారి జీవితం కూడా అట్లే ఉందండి ఇంక ఎదుగుదల లేదు ఇంక ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఇంకా హెచ్చింపు లేదు బట్ గాడ్స్ ఎయింగ్ కెన్ యూ లీవ్ వాట్ యూ నో ఫర్ వాట్ యూ డోంట్ నో ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ నో ఐ విల్ డూ వాట్ గాడ్ ఆస్ దేవుడు నాకు తెలియకపోయినా పర్వాలేదు దేవుడు ఏది చెప్తున్నాడో అది చేస్తాను అందుకనే దానికి అవసరం వస్తుంది ఏంటిదంటే విశ్వాసము నమ్మకము ఆ విశ్వాసము ఆ నమ్మకము మనకు ఉన్నట్లయితే ఎన్నోసార్లు మీకు చెప్పాను మీకు ఇప్పటికే తెలుసు కానీ దేవుడు మమ్మల్ని ఆ ప్రాంతము విడిచి హైదరాబాద్ పట్టణానికి రమ్మన్నప్పుడు మీకు అందరికీ తెలుసు వీ డి నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దేవుని వాగ్దానము తప్ప దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ప్రవచనము తప్ప మాకు ఇంకేమీ లేదు నథింగ్ నథింగ్ అటు డబ్బు లేవు అటు వస్తువు లేదు అటు మనుషులు లేరు ఎవ్వరు లేరు దేవుడు చెప్పాడు చేయమన్నాడు చాలా కష్టం ఉంది మొదట్లో ఏడుపు కన్నీరు ఎన్నో దుఃఖాక్రాంతమైన రాత్రులు పగలు అర్థం కాని పరిస్థితులు చేతులంతా చెమటలు పట్టేవండి ఏం చేయరు వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఈ సేవ ఏంటి కుటుంబం ఏంటి అన్నీ కూడా వ్యతిరేకంగా జరిగినప్పుడు నా ఉమ్మ నీరు పగిలిపోయింది అన్నీ కూడా ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ అగెయిన్స్ట్ వాట్ వీ హ్ ప్లాన్ అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఒకటే అన్నాడు నువ్వు నన్ను నమ్మగలుగుతావా కెన్ యూ ట్రస్ట్ మీ నన్ను నమ్మగలుగుతావా నన్ను నమ్మగలుగుతావా ఈరోజు దేవుడు మీతో అదే అంటున్నాడు అండి నన్ను నమ్మగలుగుతావా నేను నిన్ను విడిచిపెట్టు అన్న స్థలాన్ని నువ్వు విడిచిపెట్టగలుగుతావా నేను నువ్వు విడిచిపెట్టు అన్న సంబంధాన్ని నువ్వు విడిచిపెట్టగలుతావా నేను నిన్ను విడిచిపెట్టు ఆ వ్యాపారం ఆ ఉద్యోగం కాదు ఐ హ్యావ్ బెటర్ అంటే నో నా నా పోషణ ఎక్కడి నుండి వస్తుంది నాకు ఆహారం ఎక్కడి నుండి వస్తుంది మరలా నేను ఇంకా అడుక్కు తినే పరిస్థితిలో ఉంటాను దేవుడికి దేవుని చిత్తం చేసిన వారికి ఆయన సహాయం తక్కువ కాదంట నమ్మిన వారు హాలే లూయో చెప్తారా అండి వేర్ గాడ్ లీడ్స్ హీ ప్రొవైడ్స్ ఐ మీన్ ఆయన నడిపించే స్థలంలో ఆయన పోషణ తప్పనిసరిగా ఉంటుంది ఎప్పుడు కూడా నీతి మంతుల్ని భిక్షం ఎత్తించే దేవుడు కాదు హాలిల్లూయ నీతి మంతుల బిడ్డలు అంటే ఎప్పుడు కూడా ఆకలికి ఉన్నరంట సింహపు పిల్లలైన ఆకలి కలిగి ఉంటాయేమో కానీ నీతి మంతుల బిడ్డలు ఎప్పుడు కూడా ఆకలిగా ఉండరంట అదే అండి అంటే పూట పూటకు ఆయనని నమ్ముతున్నట్లయితే ఏలి అని కాకులతో పోషించిన దేవుడు నిన్ను నన్ను ఇంకా ఘనమైన రీతిగా పోషిస్తాడండి హాలి ఇంకెందుకు ఆ భయము ఇంకెందుకు అన్సర్టనిటీ అయ్యో నాకు టెన్షన్ నర్వస్ అయిపోతున్నానండి యాంగ్జైటీ 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 ఆందోళన ఏం జరగబోతుందో ఈ ఓవర్ థింకింగ్ అనే ప్రాబ్లం అసలు జరగకముందే ఏదేదో ఆలోచించేస్తూ ఉంటారు కదండి చాలామంది మిమ్మల్ని ఓవర్ థింకింగ్ అనేది కూడా ఒక డిజీజ్ అయిందంట ముందు అది కేవలం ఒక పదంగా ఉండేది కానీ ఇప్పుడు ఓవర్ థింకింగ్ అనేది కూడా ఒక డిజీజ్ ఒక రోగంగా మారిపోయిందంట ఏం జరుగుతుందో ఇలా చేసేస్తాడేమో ఇలా అయిపోతుందేమో ఇలా జరిగిపోతుందేమో అని దేవుడు అంటున్నాడు పీస్ పీస్ పీజ్ పీస్ ఐ లీవ్ విత్ యూ నేను మీకు సమాధానం నా సమాధానాన్ని విడిచి వెళ్తున్నాను లోకమిచ్చే సమాధానము కాదు నేను నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను ఇప్పుడే ఆ సమాధాన ఆత్మ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని లైవ్లో చూసిన ప్రతి ఒక్కరిని నింపును గాక ఐ మెన్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ యూ విల్ నాట్ డూ వాట్ ఎవ్రీబడి ఇస్ ఎల్స్ ఈస్ డూయింగ్ అండ్ అందరు చేస్తున్నారు కదా అందరికి ఇది నా న్యాచురల్ అందరికి ఇది నార్మల్ కాబట్టి నేను కూడా చేస్తాను పేతురులో ఉన్న గొప్పతనం ఏంటిదంటే పదకొండు శిష్యులు కూడా ఆ ఓడ దిగి వెళ్ళ వెళ్ళలేదు కానీ పేతురు మాత్రము విశ్వాసముతో నమ్మకముతో దిగి ఎట్లీస్ట్ ఈ స్టెప్ డౌట్ ఎట్లీస్ట్ ఈ ట్రైడ్ ఈరోజు ఎట్లీస్ట్ అది చేద్దామనే ఆలోచనే రావట్లేదు ఎందుకంటే ఈ ఓడలో నేను క్షేమంగా ఉన్నాను ఈ ఓడ నాకు కంఫర్ట్ జోన్ ఈ ఓడ నాకు తెలిసినది నేను ఎరిగిన స్థలము సో ఐ డు నాట్ వాంట్ స్టెప్ అవుట్ బట్ కెన్ యూ బీ లైక్ పీటర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ లెవెన్ డిసైపుల్స్ ఈ పదకొండు శిష్యుల మధ్యలో మీరు పేతురుగా ఎంతమంది ఉండగలుగుతారండి నిజంగా అయినా నేను తెగిస్తాను ఒకవేళ నేను మునిగిపోతున్నా పర్వాలేదు ఎందుకంటే నాకు తెలుసు నా ఏసియా ఏసా అని నేను కేక వేస్తే నా నన్ను రక్షిస్తాడు హాలే లూయా బీ లైక్ పీటర్ హు ట్రైస్ టు అవుట్ ఆన్ ఫేత్ హు ట్రైడ్ హు ట్రైడ్ ఐ ట్రస్ట్ యూ లాడ్ ఐ ట్రస్ట్ యూ లార్డ్ ఐ ట్రస్ట్ యూ లాడ్ రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన చూద్దామండి అంతటా ప్రవక్తుల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైనా నా పెనిమిటి చనిపోయాను అతడు యహోవా భక్తి గలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చియున్నాడని ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా అంతవరకు చాలు ఇక్కడ చూసినట్లయితే ఒక నొప్పి కలిగిన స్త్రీ ఎలీషా దగ్గరికి వచ్చింది అ విత్ పెయిన్ ఇన్ వచ్చింది ఏంట బాధ నా భర్త చనిపోయాడు నా భర్త ఎంతో భక్తుడుగా ఉన్నాడు నా భర్త ఎంతగానో దేవుని ప్రేమించిన వ్యక్తి ప్రవక్తలకు ఎంతో పరిచర్య చేసిన వ్యక్తి బట్ ఈ డైట్ ఈ డైట్ ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారండి ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ద అట్మాస్ఫియర్ ఆఫ్ పెయిన్ వీళ్ళంతా కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వాతావరణం ఉంటుంది తెలుసా అండి మేము ఇంకా రూడిగా చెప్పగలుగుతాం ఎందుకంటే క్యారల్స్ కంటూ ఇంకా హౌస్ విజిట్స్ కను వెళ్తూ ఉంటాం కదా ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క అట్మాస్ఫియర్ మేము గుర్తించగలుగుతాం ఆత్మలో డిసర్నింగ్ విచేక్షణ కలిగిన వారు చెప్పగలుగుతారు ఏది ఎక్కడ సమాధానం ఉందో ఎక్కడ ఏదో గలిబిలి కలవరము ఒకలాంటి ఇబ్బందికరమైన చీకటి వి దైవజన్ మరి ముఖ్యంగా ఈజ్ వెరీ డిస్సర్నింగ్ కొన్ని గృహాలకి వెళ్తే అసలు చెప్ప సఖ్యము కానీ తేలిక సమాధానం అనుభవిస్తుంటాం సంతోషం అనుభవిస్తూ ఉంటాం కానీ కొన్ని గృహాలు ఆ వాతావరణమే తేడాగా ఉంటుంది ఆ వాతావరణమే చీకటిగా కలవరంగా అయోమయంగా అక్కడ అడుగు పెట్ పెట్టామే కానీ ఎప్పుడా దాని నుండి బయటికి వెళ్ళిపోదామా ఎప్పుడా ఇక్కడ నుండి వెళ్ళిపోదామా మీరు అడుగుపెట్టిన స్థలం ఎలా సమాధానము ప్రకటించండి అని యేసుప్రభు చెప్పిన రీతిగా అట్లనే ప్రకటిస్తూ ఉంటాం కానీ కొన్ని ఇళ్ళలను ఏల్తున్న దురాత్మ శక్తులు రానివ్వవు ఎందుకంటే ఇంకా బలమైన ప్రార్థన ఇంకా బలమైన ఆరాధన ఇంకా బలమైన కార్యలు మొట్టమొదటిగా ఇంట్లో ఉన్నవారు వారు వారు అప్పజెప్పుకుంటే దేవుని ఆ కార్యం చూస్తారు కానీ చాలామంది గృహాల్లో మీ గృహం కూడా అట్లుందో లేదో చూడండి పరీక్షించుకోండి చీకటి ఏలుతుంది చీకటి అయోమయం అసమాధానము కలహాలు విభేదాలు మనస్పర్ధాలు ద్వేషము దేంటి కుళ్ళు ఇవన్నీ కూడా ఏలుతా అనే కుటుంబంలో సమాధానము లేదు ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా మార్చబడుతుంది ఎక్కడైతే మీరు అక్కడ చోటిస్తారో ఇస్తారో ఆ ద్వేషానికి ఆ బూతు మాటలకి ఆ తిట్టుకోవడానికి కొట్టుడో కొట్టుకోవడానికి చోటు ఇచ్చినట్లయితే ఆ ఇల్లంతటి వాతావరణం కూడా తెలియని ఆ హృదయం అంతా కూడా పరిగెత్తుతున్నట్టు ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి హృదయం అంతా కూడా వేగంగా పరిగెత్తుతున్నట్టు అయోమయంగా ఉన్నట్టు తలంతా కూడా బరవెక్కినట్టు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం ఎందుకంటే అక్కడ అపవాది తాండవం చేస్తున్నాడు అక్కడ దురాత్మ శక్తులు తాండవం చేస్తున్నాయి అందుకేనే పరీక్షించుకోవాలి దేవుని ఆత్మ ఉందా పరిశుద్ధాత్మ ఉన్నాడా లేకపోతే దురాత్మలు సంచరిస్తున్నాయా ఈరోజు మీ ఇంట్లో వాతావరణము చాలా ముఖ్యం ఎప్పుడు చెప్తూ ఉంటాము దేవుని ఆత్మ దేవుని వాతావరణము మీ గృహాల్లో రావాలంటే మొట్టమొదటిగా క్షమా క్షమాపణ రెండవది ఎటువంటి మనస్పర్ధలు కేకలు గొడవలు బూతులు ఇవి లేకుండా చూసుకోవాలి ఇంకోటి ఏంటిదంటే దేవుని కూర్చిన ఆరాధన పాటలు ఎ ఎప్పుడు కూడా మీ గృహాల్లో వినబడాలి నమ్మిన వారు ఆమె నన్ను బిగ్గర్గా చెప్తారండి అండి యూ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హౌస్ దేవుని సన్నిధి మీ గృహాల్లో ఉన్నాయా మీ ఇంట్లో ఎప్పుడు కూడా దేవుని గురించిన ఆరాధన పాటలు కీర్తనలో ఒకటి ఉంటుంది నీతి మంతుల గృహాల్లో అంటే ఎప్పుడు కూడా రక్షణ సునాదాలు వినబడుతూ ఉంటాయంట హాలి అంటే మీ ఇళ్ళలో ఎప్పుడు ఏముండాలంట రక్షణ గీతాలు దేవుని గురించిన కార్యాల దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆ ప్రాఫిటిక్ వర్షిప్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ వర్షిప్ షుడ్ బీ దర్ అప్పుడు చీకటి అక్కడ నివసించలేడు చీకటి కార్యాలు నివసించలేవు నేను ఎప్పుడు చీకటి నేను కళ్ళు మూసుకుంటే చాలండి నాకు భయంకరమైన కళలు వస్తున్నాయి పీడ కళలు వస్తున్నాయి అపాధి నన్ను దాడి చేస్తున్నాడు సెక్షువల్ డ్రీమ్స్ వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి అంటే చీకటి అపాది శక్తులు దురాత్మలు తాండవం చేస్తున్నాయి పాపానికి చోటిచ్చారా చెడు దృశ్యాలకి చోటిచ్చారా మీరు ఒక చెడు దృశ్యం చూసినా మీకు ఒక నొప్పి కలుగుతుందంటే మీకు ఒక బాధ కలుగుతుందంటే అది పరిశుద్ధాత్ముడు ఇంకా మీలో ఉన్నాడు అన్నదానికి సాదృశ్యం మీరు ఎన్ని పాపపు కార్యాలు క్రియలు దృశ్యాలు చూసినా ఏం తేడా లేదు